నేను ముందుగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయినటువంటి రామారావు చింతపల్లి గారు మాట్లాడతారు. ఎప్పుడైనా పెట్రోల్ ఆగిపోతే బంక్ ముందే ఆగేది కానీ ఎప్పుడైనా నన్ను తోయమని అడగదు తెలుసా అంటే అవును రా తోసేది నేను కాబట్టి అంటే. సో ఐ థింక్ అందులో క్యారెక్టర్ తన హీరో క్యారెక్టర్ పేరు సత్యదేవే. అదే దేవ్ క్యారెక్టర్ అలాంటిది అంటే వాడు గివప్ చేయడు, వాళ్ళు గివప్ చేయాలి కానీ వాడు ఎప్పుడు గివప్ చేయడు. అది క్యారెక్టర్ యాక్చువల్లీ. గుర్తుంద శీతాకాలం ప్రైమ్ ఇదేంటంటే హీల్ నెవర్ లీవ్ ఎనీ వన్. ఎస్, వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే ఆ ఫీల్ రావాలి, నేను సినిమాకి వెళ్ళాలి, ఇప్పుడు నేను సినిమా చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలని ఫీల్ రావాలి. అదే చూసుకుంటాను మెయిన్. బేసికలీ ఇట్ హ్యాస్ టు ఎక్సైట్ మీ టు ద కోర్. అది ఏమాత్రం ఎక్సైట్ చెబుతే నేను చేయలేనండి, నో వే. అంటే నేను ముందు కూడా చెప్పడం జరిగింది, మేబీ నాకు ఎక్సైట్మెంట్ లేకపోతే నేను సినిమాలు కూడా చేయను. అంటే నాకు ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూ ఉండాలి, లేకపోతే ఐ కాంట్ యాక్ట్ జస్ట్ బికాస్ ఐ హ్యావ్ టు యాక్ట్. ఆ ఫీల్ ఉంటే కానీ, అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అలానే ఉన్నారు. అంటే కన్నడ నుంచి ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? గుర్తుంద శీతాకాలం మీకు కూడా బాగా ఇష్టమా? శీతాకాలం నాకు చాలా ఇష్టం అండి. చూసారా ఆ కళ్ళల్లో ఇది నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఈ టైటిల్ వచ్చింది కూడా శీతాకాలంలోనే. సో యాక్చువల్లీ ఐ వాజ్ డైరెక్టింగ్ ఎ తమిళ